చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ముఖ్యంగా 2 సంవత్సరాలు పై చెలుకు ఇరిగేషన్ మంత్రిగా చేసిన నా పైన, పార్టీ పైన ఉన్నదని భావిస్తూ దానికి కొన్ని సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేయదలుచుకున్నా. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కానీ, ఇతరత్రా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ ఏ విధమైన తప్పిదాలు చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించడం జరిగింది. ఎక్కడా కూడా చిన్న తప్పిదం కూడా జరగకోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకి పోలవరం మీద ఉన్నటువంటి ప్రేమ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైందని, తలుచుకున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుందని, కోపం వస్తుందని ఇలాంటి పదాలన్నీ కూడా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014లో 7 గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఎందుకంటే పోలవరం ఇస్ సచ్ ఏ ప్రాజెక్ట్, పోలవరం చాలా గొప్పది, పోలవరం జీవనాడి, అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి పట్టుబట్టి 7 గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ కల్పించాను, సాధించాను, అలాంటి గొప్ప వ్యక్తిని అనేటువంటి మాట ఆయన చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 1995 నుంచి 2004 వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు, కేంద్రంలో చక్రం కూడా తిప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకు మీరు జీవనాడైనటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా, గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు? ఎందుకు ఈ ఆలోచన రాలేదు? 2014లో మీరు ఓటమి పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ప్రజలు కూడా అర్థమయ్యేది ఏంటి, మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను. ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు, 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, శ్రద్ధ లేదు, ఆలోచన లేదు. ఇవాళ 7 గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించనని చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను, అందువల్ల 7 గ్రామాలు కలిశాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేరు, ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు. నువ్వు 7 గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి? 1 2 అనేకమైన అనుమతులు 2005 నుంచి నిర్మాణ సంస్థల అనుమతి తీసుకొచ్చాడు, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు, వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు,
పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు. పాపికొండల వన్య ప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు, క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు గన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది, కాలువలు తవ్వారు, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్. సరే నీకు అవకాశం వచ్చింది, నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది, నువ్వు అధికారంలోకి వచ్చావు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఆయన అంటున్నాను నా కడుపు మండిపోయింది, నా కోపం వచ్చింది, మాకు చాలా బాధేస్తుంది. నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు, రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు, పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం, ఆయనకి 40% ఓట్ల శాతం ఉందనేటువంటి భయం, మీరు ముగ్గురు కలిసినా కేవలం 56% మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి, నువ్వేం చేయలేవు కాబట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి. సందు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, ఆంబూత్ అంటాడు, మళ్ళా నన్ను ఆంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు. నన్నే అనుకుంటున్నా మరి, ఎందుకంటే అనేవాడు కదా, నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది, ఇక అహం పెరిగినట్టుగా ఉంది, పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం. చాలా విజువల్స్ కూడా వేశారు. నేను గత ఎన్నికల గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను, పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది, అర్థం కాదు అంత తేలిగ్గా, నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఎస్, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, అదేసి ఆనందపడుతున్నాను, నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నా నేను, అదేసి నువ్వు నవ్వుతున్నావు, అది విజువల్ వేసి రాంబాబు గారికి అన్నాడని నవ్వి సూడు ఎగతాళి అయిపోయింది. ఎగతాళి కాదు, ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది. అది అంత తేలిగ్గా అర్థం కాదు, నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను. ఐ హావ్ స్టడీడ్ ఎ లాట్. 2 సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు చూడండి అని నవ్వుతున్నావు. నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు, నీ సమ్మతీయులు అందరూ ఆ నీకు సంబంధించిన మీడియా వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని. నేను అడుగుతున్నానయ్యా, చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో, మీరేం చెప్పారు అప్పుడు, మర్చిపోయారా? ఒకసారి వేయండి అయ్యా, ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడాడో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ? చెప్పండి ఒకసారి చూడండి. ఈ రాసి పెట్టుకో అన్న ఆయన లేడు ఇప్పుడు, ఇంకో ఆయన వచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు, పచ్చ చొక్కా వేసి కూర్చున్నాడు, నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే, నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయన ఇంకా అర్థం కాల, అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని, నీకు కూడా చాలా అర్థం కాల, ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలే. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజ్, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు.
నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ వన్. నెంబర్ టూ, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం రూపలుంది. అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు. ఇవాళ వీళ్ళు ఏం చేయలేను ప్రతి సోమవారం వెళ్ళి, అదేమంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు, కాంట్రాక్టర్ మార్చేశాడు. కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, చరిత్రలో ఆఫ్కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు, నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవారు కావచ్చు, కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలిచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వాళ్ళన్నీ పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా 5 సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎస్, నేనే చెప్పానే, నేను అర్థం చేసుకున్నాను, ముందు అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను, తర్వాత నేను కూడా చెప్పాను. కారణం ఏంటి? మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించగలనని మనవి చేస్తున్నా. మా మీద నెట్టేయటం కాదు, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన, ప్రోటోకాల్ మీరు ప్రారంభించకపోవటం వలన, ప్రయత్నం చేయకపోవటం వలన, ముందు కట్టవలసింది వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరన్నా నిపుణుల్ని కనుక్కోండి, మీ దగ్గర నిపుణులు ఉన్నారు కనుక్కోండి, రహస్యంగా పిలిచి డైరెక్ట్గా అడగరు. కానీ నారాయణ రెడ్డి గారని ఆయన ఈఎన్సీ ఉన్నాడు, వెంకటేశ్వరరావు గారని సలహాదారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి బాగా తెలుసు. వాళ్ళని పిలిచి అడగండి గదిలోకి, అయ్యా ఏంటి అసలు వాస్తవం ఏంటి చెప్పండి అని అడగండి. మీకు చెప్పడానికి భయపడతారు వాళ్ళు, ఎందుకంటే మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కాబట్టి ఉన్నారు కాబట్టి. వాళ్ళని అడగండి, చెప్తారు ఎందుకు జరిగిందో, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో. ఇట్ ఇస్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ. మేమేమీ చేయలేదు, కాలయాపన చేశాం. నేను మనవి చేస్తున్నాను, మేము అద్భుతమైన పురోభివృద్ధిని పురోగతిని ఈ 5 సంవత్సరాల కాలంలో, అనిల్ గారు ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ, పురోభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులమని కూడా మనం చిత్తశుద్ధిగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే తపనతో పనిచేశాం తప్ప బిల్లులు చేసుకుని డబ్బులు కాదు చేయాలని పనిచేయలేదు. గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని ప్రశ్నలు అంతకు ముందు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతాను. ఇవాళ కాకపోతే ఏంట్లే ఆ రాంబాబు ఆంబోతు వాడికి చెప్పేది అనుకోకుండా చెప్పే ప్రయత్నం చేయండి. మీ చిత్తశుద్ధిని పరిశీలించుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ, ఇంకా చూపిస్తాను మీకు కావాలిస్తే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం విడిపోయింది, దురదృష్టం, హైదరాబాద్ లాంటి మహాపట్టణం మనకు రాలేదు, అందువల్ల కేంద్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, పోలవరం అనేది జీవనాడి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు దాని కేవలం అదేదో సింపుల్గా 2,000 కోట్లు 3,000 కోట్లతో అయిపోయేది, ఇప్పుడు పెరిగింది.
కాబట్టి ఈ ప్రాజెక్టును ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి వారికి ఒక తాయిలం ఇద్దాం అని, ఇది జాతీయ ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసా ఇచ్చి పూర్తి చేసి మీకు ఇస్తుంది అని విభజన చట్టంలో పెట్టారు. అవునా కాదా చెప్పండి. ఇది అంటే ఏమిటి ఈ ప్రాజెక్టు? పోలవరం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యత ఎవరిది? ప్రతి పైసా కేంద్రానిది. పునరావాసం కానీ, రీహాబిలిటేషన్ కానీ, వాటర్ కాంపోనెంట్ కానీ, విద్యుత్ కాంపోనెంట్ కానీ, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాలి. ఇది కదా చట్టం. అవునా కదా? ఎందుకు మనం కట్టాల్సి వచ్చిందబ్బా చంద్రబాబు నాయుడు గారు? 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 7 గ్రామాలు కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనన్నారు, కలిపారు. 14 నుంచి 17 వరకు అసలు ఎందుకు ఈ నిర్మాణంలో ముందుకెళ్ళలేదు? 16 తర్వాత ఎందుకు ముందుకెళ్లారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు మీరు ఎందుకు తీసుకున్నారు అని నేను చాలాసార్లు అడిగాను. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పోలవరం అనే జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించాలని తలపెట్టింది? ప్లీజ్ సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పని, చరిత్రాత్మకమైన తప్పిదం. నంబర్ 1, చరిత్రాత్మకమైన తప్పిదం. ఎందుకు చేశారండి మీరు? ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. కేంద్ర ప్రభుత్వం ఏముందంటే నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని అడిగింది అందుకు ఇచ్చామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసు అసెంబ్లీలో? అప్పుడు కేంద్ర ప్రభుత్వం మనం తీసుకోమంది, అందువల్ల మేము తీసుకున్నాం అన్నాడు. ఇంతవరకు క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోమందా, మీరు అడిగి తీసుకున్నారా? కేంద్రాన్ని అడిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి మేము ఇచ్చామన్నారు. మిమ్మల్ని అడిగితేనేమో కేంద్ర ప్రభుత్వం తీసుకోమంది, మేము తీసుకుందామన్నారు. ఏంటి కథ? గట్కరీని వెళ్ళి కలిసామంటారు. ఎందుకు కలిశారబ్బా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవడం కోసం కలిశారు. ఎందుకు మీరు తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టును మీరు తీసుకోవడానికి గల కారణం ఏమిటి మీరు చెప్పరు, నేను చెప్తా. కొట్టేద్దామని 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా ఇది. బిల్లులు మనం ముందు బిల్లులు మనం పే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది. సరే తీసుకుంటే తీసుకున్నావు, ఏ రేట్ల మీద తీసుకున్నావయ్యా? నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు 13-14 రేట్ల పేరునే చేసేస్తామని 16 తీసుకున్నారు. 16ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందిగా ఇచ్చింది. ఏ రేట్ల ప్రకారం? 16 సంవత్సరంలో రేట్ల ప్రకారం కాదు, 13-14 రేట్ల. ఏంది కక్కుర్తి? వాళ్ళు చేయాల్సిందని నువ్వు చేస్తూ రేట్లు కూడా వెనకటి రేట్లు వేసుకున్నావు, ఏంటి కక్కుర్తి? ఏమీ లేదు కక్కుర్తి, అంతా కాంట్రాక్టర్లు నీ సొంతలను పెట్టుకోవాలని, సొంతలను పెట్టుకుని దానిలో డబ్బులు కాజేయాలి అనేటువంటి, కరప్షన్ చెయ్యాలనేటువంటి ఒక దురుద్దేశమైన ఉద్దేశం. ఇది మా మీద వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు మీరు కరప్షన్ కోసం మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకి పునాదులు వేసి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం, వ్యవసాయం కోసం ఆయన ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తే, జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం నీ కరప్షన్ కోసం, నీ డబ్బుల కోసం నువ్వు తీసుకునేటటువంటి ప్రయత్నం చేశావు. టాల్ స్ట్రైక్ మొట్టమొదటి కాంట్రాక్టర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు, వాళ్ళ దగ్గర తీసుకున్నావు. అది చిత్రమైన విషయం అంటే నాకు ఎవరికి అర్థం కానటువంటి అంశం, చాలా గొప్ప అంశం. అది ఏమిటంటే, మొదటిగా పనులు చేపట్టిన టాన్స్ట్రా ఏజెన్సీ వారు కోరింది తడువుగా 2014-12 రేట్లతో వాళ్ళు అగ్రిమెంట్ అయితే, ఈయన 15-16 రేట్ల ప్రకారం 1,332 కోట్లు ఇచ్చేశాడు అన్ని రాగానే. ఎప్పుడు ఈ రేట్లు? 15-16 రేట్ల ప్రకారం ఇచ్చేసాడు వాళ్ళకి. ఎందుకు ఇచ్చావయ్యా? వాళ్ళు ఎగ్రి అయిందేమో 11-12 రేట్ల ప్రకారం ఈపీసీకి అగ్రిమెంట్ అయితే
నువ్వు ఎన్హాన్స్ చేసేసి 15-16 రేట్లకి ఇచ్చావంటే సింపుల్ కదా, అర్థం లేదా ఎవరికైనా, ఎవరికైనా అర్థమైపోద్ది. కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్కి ఎక్కువ సొమ్ము ఇచ్చామంటే అర్థం ఏంటి, దానిలో నువ్వు కొట్టేద్దామని. ఇది నువ్వు పాల్పడినటువంటి తప్పిదం. ఇలాంటి తప్పిదాలు పాల్పడటమే కాకుండా ఇక లాభం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనమే మొత్తం తీసేసుకుందాం, తీసేసుకుంటే మన కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే దానిలో డబ్బులు కొట్టేయచ్చు అని. ఇది నీ దురుద్దేశం, నేను చెప్పింది కాదు. ఇది సాక్షాత్ ఇవాళ మీ పార్ట్నర్గా ఉన్న మోడీ గారు. ఆ రోజు మోడీ గారి దగ్గర నుంచి నువ్వు విడిపోయి మాకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వటం లేదు అని బజార్కి ఎక్కినప్పుడు మోడీ గారు చెప్పాడు ఓ పబ్లిక్ మీటింగ్లో ఏమని, పోలవరం ఈజ్ ఏటీఎం ఆఫ్ చంద్రబాబు నాయుడు అని. అంటే డబ్బులు కాజేయటం కోసమే చంద్రబాబు నాయుడు గారు పోలవరం తీసుకున్నాడనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రధానమంత్రి, ఇవాళ మీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ మీ పార్ట్నరు ఆయన చెప్పినటువంటి మాట. నేనేం కొత్తగా కోట్ చేస్తున్నటువంటి మాట కాదు. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, నాకే అన్నీ తెలుసు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని నిర్మాణంలో మీరు ఆ 16 ఒప్పందం కుదిరిన తర్వాత టాల్స్టాయ్ తీసేసి నవయుగాన్ని ఎంటర్ చేశారు. నవయుగ ఎవరు? అదే నిన్న మీరు బ్రహ్మాండంగా వర్ధంతి కార్యక్రమం చేశారు కదా, రామోజీరావు నాయుడు గారు, రామోజీరావు గారు ఆయన బంధువు, ఆయన బంధువుకి మీరు ఇచ్చారు నవయుగ. ఏమండి స్టాల్స్టాయిన్ తీసిన నవయుగకి ఎందుకు ఇచ్చారు? కాంట్రాక్టర్ మార్చారు, కాంట్రాక్టర్ మార్చారంటారే. మీరు కాంట్రాక్టర్ని మార్చింది కూడా ఎలా మార్చారు? టెండర్ ద్వారా మార్చలా, మీరు మార్చింది నామినేషన్ పత్రం మార్చేశారు. మేము నవయుగాన్ని టెండర్ ద్వారా మార్చాం. నవయుగ టాల్స్టాయ్ దగ్గర నుంచి నవయుగాకు మార్చి నవయుగాన్ని జేబు సంస్థగా పెట్టుకొని డబ్బులు నువ్వు కాజేసే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఈ నవయుగతో ప్రాబ్లం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము టెండర్కి పోయాం. టెండర్లో రివర్స్ టెండరింగ్లో ఆదాయం చేసాం సుమారుగా 600 కోట్లు చేసి మెగాకి ఇచ్చాం. ఇప్పుడు మేము ఆ మెగాని ఇప్పుడు కొనసాగుతున్నాను. అది నువ్వు కంటిన్యూ చేస్తావు లేదు చేస్తానన్నట్టుగానే మాట్లాడుతున్నావు. ఇది అక్కడ నుంచి నువ్వు టాన్స్ట్రాయ్ దగ్గర నుంచి నవయుగాకు మార్చవచ్చు, కానీ నవయుగ దగ్గర నుంచి మాత్రం ఇంకోటి మార్చడానికి వీల్లేదు. ఇది చాలా తప్పిదం, దీనివల్ల నాశనం అయిపోయింది. మా నవయుగ మా రామోజీరావు గారి బంధువుకి మీరు లాగేసుకున్నారు కాబట్టి ఇది సర్వనాశనం అయిపోయింది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. సర్వనాశనం అయిపోయింది ఎందుకంటే నిర్మాణంలో వ్యూహాత్మక తప్పిదాలు మీరు చేశారు. ఐ విల్ ప్రూవ్ ఇట్. దాన్ని మనస్ఫూర్తిగా చెప్పగలను. అబద్ధం ఆడవలసినటువంటి అవసరం మాకు లేదు. మేమేమి దీన్ని ఏటీఎంగా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు, చేయబోం కూడా. వ్యూహాత్మకమైన తప్పిదాలు మీరు చేశారు, అవి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే మేమేం చేయలేదు, ఓ చేతులు కట్టు కూర్చున్నాం 4 సంవత్సరాలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పైగా మాకు 2 సంవత్సరాలు కరోనా, అయినా వడివడిగా పనులు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ నేను మీకు కొన్ని అర్థమయ్యే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూపిస్తాను. మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. 2019 మార్చిలో స్పిల్ వే స్థితి, 2019 మార్చిలో అంటే మీరు అధికారం నుంచి దిగి వెళ్ళిపోయే రోజున తీసేమ్మా, దిస్ ఇస్ ది కాల్డ్ స్పిల్ వే. మొన్న మేము పూజ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు, దిస్ ఇస్ ద స్పిల్ వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్ వే ఇది. దీన్ని ఇంకో కామెడీ కాదు, వాస్తవం. అదేంటి, 32,315 ఏం మీటర్స్ వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు. మీరు చూశారు కదా ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రోజు చెప్తూ ఉంటారు. ఆ కాంక్రీట్ ఏమీ లేదు, ఈ స్పిల్వే ఎలాగే ఉంది, ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు క్యూబిక్ మీటర్స్. ఎన్ని? 32,315 క్యూబిక్ మీటర్. పెద్ద టెక్నికల్గా పెద్ద ఏమైనా తీసుకురావడం మట్టితో వేసేయటం అంతే. టకాటక ఇంజిన్లు పెట్టేసారు, టకాటక వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని బిల్డ్ చేసేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ వర్క్. క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే
ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు. దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఆ రోజున, ఇది నదీ డైవర్షన్, ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా, చూశారుగా ఎట్లా ఉందో నది. నెక్స్ట్ మేము పన్నులు మీరు ఇస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేశాం. ఏమండి ఆ బొమ్మకి బొమ్మకి తేడా చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు చూడండి ప్లీజ్, ప్రజలు కూడా చూడండి. వాళ్ళు 72% 73% అయితే మేమేమి చేయలేదంట. 4.5 చూడండి ఎంత క్లియర్గా మేము చేసామో, ఇవన్నీ ఎలా నిర్మాణం చేసామో. నది డైవర్షన్ అయిపోయింది, ఇంకో ఫోటో చూపుతుందమ్మా. నెక్స్ట్ 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 ఇదిగో, దిస్ ఈజ్ ద టోటల్ దిస్ థింగ్, దిస్ ఈజ్ ద అప్రోచ్ ఛానల్, దిస్ ఈజ్ ద స్పిన్ ఛానల్ స్పిల్ వే, దిస్ ద స్పిల్ ఛానల్. ఆ తర్వాత మరొంకోటి ఇంకొక ఛానల్ ఉంది. ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా క్రిటికల్, ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో. దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని గుండె మీద చేయి వేసుకునే పరిస్థితి లేదు. లేదు ప్రతి సోమవారం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాననే పరిస్థితి కూడా లేదు. దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కాదు. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ECRF డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. డయాఫ్రమ్ వాల్, దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్. దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్. ఇది స్పిల్వే. ఇంకోసారి వెనక్కిలే మళ్ళొద్దు, మళ్ళీ వెనక్కి కాదు ముందుకురా. నెక్స్ట్ 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 ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు, అదే ఇందాక చూపించిన దాని మీద వరద వస్తే ఈ రకంగా ఉంది. నీళ్ళు ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు, అంతా దెబ్బలు దెబ్బలుగా ఉంది. చూసారు కదా నది డైవర్షన్ కంప్లీట్ కాలి, ఇంకా ఇదంతా తవ్వాలి నది తవ్వాలంటే. నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో, ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో, డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ ఛానల్, తర్వాత మరొక ఛానల్, ఈ మూడు చేసిన తర్వాత వెళ్ళాలి. దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్. ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో, వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కెళ్ళమ్మ, కొద్దిగా కొద్దిగా వెనక్కెళ్ళి, కొద్దిగా ఇంకొద్దిగా వెనక్కెళ్ళు. నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి, ఇది కంప్లీట్ అయిపోతే ఓకే, ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం, మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం, ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది. ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద, అప్రోచ్ ఛానల్ మీద, పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది మళ్ళా. ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాలా, ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా, ఆ రకంగా ఉంది. మళ్ళా వెనకరమ్మ, మళ్ళీ ముందుకురా, ఇంకా ముందుకురా. సో అప్పుడు అటు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది. నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేసారు, ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది అసలు విషయం. మీరు ఇవి పూడ్చకపోవడం వలనే, ఇది ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం, మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే, అక్కడ అందరు కూడా ఉన్నారు కదా, నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్లు, ఏఎన్సీలు అందరూ ఉన్నారు, తెలిసి చెప్పినటువంటి తప్పిదం. ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది, నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి. నదిలో నీళ్లు ఎగదన్నితే, నేను గతంలో చెప్పాను ఎప్పుడు చెబుతున్నాను, ఈ నది పైభాగంలో 54 గ్రామాలున్నాయి, నది ఎగదంటే మొత్తం మునిగిపోతుంది, గ్రామాలు గ్రామాలు మునిగిపోతాయి, గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోతాయి, హ్యూమన్ లాస్ జరుగుతుంది. అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు. దీని అప్పుడు పొమ్మని మమ్మల్ని పొడమంటాడు, ఎప్పుడు పూడుస్తాం మేము, స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత.
స్పిరిట్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూర్తి చేసామనుకో, ఇక పైకి వెళ్ళవు నీళ్లు, హాయిగిటప్పుడు పోతాయి. కమాన్ ఇప్పుడు మళ్ళా వెనక్కనమ్మా, ఇదిగో ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ గేర్లు కూడా పెట్టేశాం. గేర్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకొద్దిగా ముందుకురా, ఇంకా ఇంకా అంటే ఇందాక ఇంకా ఇంకా అంటే కదా కదా వెనక్కి ఇంకా ఇంకొద్దిగా ఇది చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా గేటు పెట్టాడు, గేటు కాదు రేకు, ఇక్కడే భజన చేసింది చంద్రన్న చంద్రన్న అని భజన చేసి పైన ఏమి వేయగా ఇప్పుడు రేకు పెట్టి, రేకు ఎప్పుడు పెడతారు, కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు. స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే వేయలే, కార్లు వెళ్ళేది వేయలే, ఇక రేకు పెట్టేసి భజన చేసేసి పేపర్లు వేస్తారు ఈనాళ్ళను ఆంధ్రప్రదేశ్ వేసి అద్భుతం అమోఘం అని భజన చేశారు. ఏమిటిది ఎన్ని ఊరికి భజన చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం. నేను మనం చేస్తాం ఈ గేట్లు పెట్టి కమాన్ మళ్ళా ముందు ఇంకా అది కాదు ఇంకా వెనక ఇంకా ఇవన్నీ గేట్లు పెట్టేసిన తర్వాత ఇవి పూడ్చాలి, అప్పుడు బ్రహ్మాండంగా నీరు వెళుతుంది. అంటే ఇక్కడ యాతావాత అందరికీ అర్థం కావలసింది. ఇంకొదిట ఇంకెనకు యాతావాత అందరికీ అర్థం కావాల్సింది. యాతావాత అందరికీ అర్థం కావాల్సింది ఏమిటంటే కామన్ సెన్స్ పాయింట్, లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్, ప్రోటోకాల్ పాయింట్, వ్యూహాత్మకం అంటే ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నదిని డైవర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయిన తరువాత మాత్రమే, మరొకసారి చెప్తున్నా, ఈ నదిని కంప్లీట్గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే స్పిల్ ఛానల్, దాని దిగువనున్న ఇంకొక ఛానల్, అలాగే అప్రోచ్ ఛానల్, ఈ రెండు కూడా కంప్లీట్ చేసి, ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి, ఇప్పుడు గేట్లు ఉన్నాయి తగ్గ నదిని డైవర్ట్ చేస్తున్నాం, 50 lakh cubic వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎగదన్నేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్, ఈ కాఫర్ డ్యాము ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి. అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత, ఈ భాగం అంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత, అప్పుడు డయాఫ్రమ్ వాల్వ్ వేయాలి. సింపుల్, ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇది కంప్లీట్ కాలేదు, ఇది మొదలు సరిగ్గా పెట్టలేదు, అక్కడ డయాఫ్రమ్ వాల్ వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు, బొక్కలు పెట్టారు, మమ్మల్ని పూడవమంటారు, కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పూడలేదంటారు, ఏమిటి అబద్ధాలు? ఇంత టెక్నికల్గా ఇంత క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన మీరు తప్పు కదా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీకన్నా చిత్తశుద్ధిగా ఆలోచించేటటువంటి వ్యక్తి, నీ కుమారుడు వయసు ఉన్న వ్యక్తి, ఆయన మీద నువ్వు బురద తల్లేటటువంటి కార్యక్రమం, ఆయన ఏదో చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది తప్ప గోదావరి నీళ్లను మరలించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనే తాపత్రయం నీకు ఏ కోశాన కనపడలేదని మా బాధ, మా ఆవేదన, మాకు మంట. అంతకుమించి ఏమీ లేదు, మీ మీద మా కోపం ఎందుకుంటే చెప్పండి. ఇలా ఈ కాఫర్ డ్యాములు ఇవన్నీ కూడా పూర్తి చేయకోకుండా ఇవాళ వేసి మేము ఇన్ని చేశామే, నేను చెప్తున్నా ఇది మేము పూర్తి చేశాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది మేము పూర్తి చేశాం, ఇది మేము పూర్తి చేశాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని ఇంతవరకు అనుకోలేకపోయారు అన్నాడు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని ఎవరు కనుక్కుంటారండి? ఎక్స్పర్ట్ ఎవరు లేరు. డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో ఉంటుంది, కొట్టు ఒకసారి పోయి డయాఫ్రమ్ వాళ్ళ పైన వెనకెళ్ళు కాదు ఇటు చివరికి రా. దిస్ ఈజ్ డయాఫ్రమ్ వాల్, ఇది డయాఫ్రమ్ వాల్, ఇదిగో ఈ ముక్కలు ముక్కలుగా దెబ్బతిన్నట్టు కనపడింది, ఇది ఇక్కడే పైకి కనపడుతుంది, పైకి కనపడితే దెబ్బతిన్న ఎంత చెబుతాం, లోపల ఏం జరిగింది, చాలా 100 మీటర్లు 200 మీటర్లు 300 మీటర్లు ఎంత అవుతుందో తెలియదు మనకి. దీన్ని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఎవరు చెప్తారు? మనిషి చచ్చిపోతే మనిషి చచ్చిపోయాడని చెప్పలేము, డాక్టర్ చెప్పాలి. కాబట్టి దీని ఎక్స్పర్ట్స్ రావాలి. అందువల్ల NHPC నేషనల్ డెవలప్మెంట్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి
వచ్చి వాళ్ళు ఏదో విద్యుత్ తరంగాలు పంపించి ఒక 6 నీళ్లు టెస్ట్ చేసి అప్పుడు చెప్పారు డయాఫ్రమాల్ దెబ్బతిందండి, పలానా 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 పార్ట్లో దెబ్బతింది, దాన్ని అక్కడ మీరు ఆ పార్ట్లు బాగు చేసుకుంటారో లేకపోతే మీరు ఇంకొక డయాఫ్రమ్ వాళ్ళు ప్యారలల్గా వేసుకుంటారో NHPC నేషనల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి గత సంవత్సరం క్రితం చెప్పారు. అప్పుడు దాకా దెబ్బతినిపోయిందని అనుకోవచ్చు తప్ప సర్టిఫికెట్ లేదు. ఇది పరిస్థితి. ఇంకొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది కొద్దిగా మూల ముందు ఇంకా గరమ్మ సరే ఇది మొత్తం ప్రాజెక్ట్ అనుకోండి. ఇదేమో డైవర్షన్ ఆఫ్ ది రివర్, ఒరిజినల్ రివర్ ఇది, డైవర్షన్ రివర్ ఇది, ఇది కాఫర్ డ్యాములు, ఇది డయాఫ్రమ్ వాలు. ఇది మీకు క్షుణ్ణంగా చూస్తే ఒకసారి అర్థమవుతుంది. నేను పదే పదే చెప్తున్నా, సామాన్యులకు అంత తేలిగ్గా అర్థమయ్యేటటువంటి అంశం కాదు. ఫస్ట్ గ్రామ్మ. సో ఇది టోటల్గా మేము చేసినటువంటి కార్యక్రమం. ఇక్కడ ఇక్కడ గైడ్ బండ్ అని ఒకటి వేసాం. అదేంటంటే అది మొన్న కుంగింది. సరే అదే పెద్ద ప్రమాదకరమైంది కాదు. డైవర్షన్ ఆఫ్ వాటర్ వస్తున్నప్పుడు దీని మీద లోడ్ పడకోకుండా ఒక గైడ్ బండ్ వేయమన్నారు. అది కూడా లేటెస్ట్గా మొన్న 2000 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి డిజైన్. అది దాన్ని వేయటం జరిగిందనమాట. అదేదో కొద్దిగా కుంగింది, అదేం పెద్ద డేంజరస్ ఇష్యూ కాదు. ఇది టోటల్గా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. నేను మరొకసారి మనవి చేస్తున్నా, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కించిత్తు కూడా తప్పు చేయలేదు, తొందరగా పూర్తి చేయాలని తాపత్రయపడలేదు, ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయాలని తాపత్రయపడింది. దాని ప్రకారమే బ్రహ్మాండ క్రిటికల్గా ఉన్నటువంటి పనులన్నీ కూడా వదిలేశారు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఇదే ఇందాక చెప్పాను కదా, 32,315 క్యూబిక్ మీటర్లు వేసేసి డబ్బులు చేసేసుకోవటం. క్రిటికల్గా ఉన్నాయి చేయలేదు. మేము వచ్చిన తర్వాత క్రిటికల్గా ఉన్నాయి అన్ని చేశాం. దానికి బిల్లులు పెద్దగా రాకపోయినా క్రిటికల్గా ఉన్నటువంటివన్నీ కూడా చేయటం జరిగింది అనేది కూడా మనం చేస్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, ఒకటి ఈ 2 కాఫర్ డ్యాములు కూడా మా ప్రభుత్వం రాకముందే నిర్మాణం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో. వాటి గ్యారంటీ పీరియడ్ కేవలం 3 సంవత్సరాలు, లేదంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిపోయింది? మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అంతకుముందు 1 సంవత్సరం క్రితం ప్రారంభించారు, 6 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల సీపేజ్ విపరీతంగా వస్తుంది. దీనిలోకి సీపేజ్ వస్తుంది ఇటు నుంచి అటు నుంచి. ఈ సీపేజ్ని తోడి వేయడానికి కోటానుకోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సీపేజ్ తోడేయాలి ఈ గ్రౌండ్లో ఉండాలంటే, సీపేజ్ రాకోకుండా ఉండాలంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే డయాఫ్రమ్ వాళ్ళు వేసే 3 సంవత్సరాల ముందే వేయాలి. వీళ్ళేమో అసలు ఈ స్పిల్వే కంప్లీట్ కాకుండానే డయాఫ్రమ్ వాళ్ళు వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు, కాఫర్ డ్యాంలో కొన్ని భాగాలు బొక్కలు పెట్టేశారు, ప్రోటోకాల్ అంతా కూడా భిన్నంగా చేశారు. వ్యూహాత్మకమైన తప్పిదాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమ్మగారు చేసి మా మీద పెడితే ఏం ఉపయోగం చెప్పండి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు తప్ప మేము కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మా మీద మీరు జోకులు వేయచ్చు, నాకు అర్థం కాదంటే నవ్వుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీడియా ప్రతినిధులు అడిగారు, ఏమండి 41.15 ఏంటి, 45.72 ఏమిటి అని చూడాలి అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు మరి చూడాలంటే. సింపుల్, 41.15 ఎత్తున ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 41.15కు నీరు నిలబెడతారు, గ్రావిటీ ద్వారా పంపిస్తారు. ఆ తరువాత ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ 45.72కు నీళ్లు పెడతారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 41.15కి రీహాబిలిటేషన్ కానీ భూసేకరణ కానీ ఒక పద్ధతిలో ఉంటుంది, 45.72కి అయ్యేటప్పటికి దాని ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చట్టంలో ఉన్నటువంటి అంశం. అది తీసుకురావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ 2 స్టేజుల్లో మాత్రమే మేమున్నా, చంద్రబాబు ఉన్నా, మరొకళ్ళున్నా 41.15ని ఫస్ట్ ఫేజ్లోను, 45.72ని సెకండ్ ఫేజ్లోను పూర్తి చేయడం జరుగుతుంది ప్రాజెక్టు.
అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది విషయాన్ని పక్కన పెడితే ఎవరున్నా అదే చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా మేమున్నా. దాన్ని పోయినసారి మా మీద వ్యంగ్యంగా 41.15కే మీరు పరిమితం అయిపోయారు, తెలంగాణకు భయపడి అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు గారికి మరొక మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నా, మీరు చేసినటువంటి తప్పిదాలు అప్పుడు ఇప్పుడు ఒకటే, ఒకటి నెంబర్ వన్, స్పిల్ వే కంప్లీట్ కాకోకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా, కాఫర్ డ్యాములు ప్రారంభించి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయటం నెంబర్ వన్ చరిత్రాత్మక తప్పిదం. నెంబర్ టూ, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని నేను చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ముందు పెడతామని, తర్వాత మీరు ఇవ్వమని 13-14 రేట్లతో 16వ సంవత్సరంలో మీరు అంగీకరించడం అనేది ద్రోహం, చరిత్రాత్మకమైన తప్పిదం. నెంబర్ త్రీ, 2018కే పూర్తి చేసి ఇందా చెప్పాడు కదా నీళ్లు నిలబెట్టి అపర భగీరథుడు చంద్రబాబు అని చెబుతామని చెప్పిన మీరు అది కూడా చేయలేకపోయారు. ఈ మూడు తప్పిదాలు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేయటం దుర్మార్గం, అన్యాయం. నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తయి, నీళ్లు గలగలమంటూ గోదావరి ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తే ముందు శాంతించేది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని కూడా మనవి చేస్తున్నా. మీ ధోరణి చూస్తే మీ టైంలో మీరు పూర్తి చేసేటట్టు లేరు. మళ్ళా రాజశేఖర రెడ్డి కొడుకే దీన్ని ప్రారంభిస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం నా గుండెల్లో ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మీరు అనేక పాపాలు చేశారు ప్రాజెక్టుల విషయంలో, ఆ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం, అన్యాయం, అక్రమం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. వయసులో మీరు పెద్దవారు, అనుభవంలో మీరు పెద్దవారు, అయినంత మాత్రాన అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని, వాస్తవాలను ఇప్పటికైనా అంగీకరించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను. దానికి చెప్పాను కదా, ఇక ఆయన ఎన్ని నాటకాలైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నేను దానికి అన్నిటి కూడా వివరంగా మీకు చెప్పాను. మేము ఏ విధమైన తప్పిదము జరగలేదు. అకార్డింగ్ టు ప్రోటోకాల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానిలో పైగా ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, గోదావరి నది అనేది ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వరదలు వచ్చేది. అదేమి కృష్ణానదిలాగా ఒక సంవత్సరం వరద రాకోకుండాను, ఒక సంవత్సరం వరద వచ్చినా కూడా కిందకు నీళ్లు రాకుండా పైన ప్రాజెక్టులు లేవు. ఎవ్రీ ఇయర్ వస్తుంది వరద, మామూలు రాదు వరద, ఒక్కోసారి భయంకరమైన వరద వస్తుంది. అందువల్లనే 550,000 క్యూసిక్స్ వాటర్ని దీని నుంచి ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారులే, మన అదే చరిత్రలో ఒకటే ఇది, అత్యంత పెద్ద స్పిల్వే, ప్రపంచంలోనే పెద్ద స్పిల్వే. 50 లక్షల క్యూసిక్ వాటర్ని ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తుంది కిందకి. ఇలాంటి స్పిల్వే ఎక్కడా లేదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. వైవిధ్యం కలిగినటువంటి నది ప్రవహించవలసింది ఇటు, కానీ నది డైవర్ట్ చేసి ఈ రకంగా తీసుకొచ్చి ఇక్కడ స్పిల్వే కట్టడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పాయి కదా. ఆయన చెప్పిందంతా ఇక అదంతా తెలిసిందే. ఈ స్పిల్వే గొప్పది, ఇది బ్రహ్మాండమైంది, బోలంత మంది పనిచేస్తుంది, ఇవన్నీ మామూలే. వైవిధ్యం కలిగిన ప్రాజెక్టు అనేక సార్లు చెప్పాము, ఇప్పుడు చెబుతున్నాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొక్కసారి చెప్తున్నా, నాకు అర్థం కాలేదంటే ఎగతాళి చేస్తున్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు కూడా. మరి మంత్రిగా మీరు నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు, మరి ఆయన పచ్చొక్క వేసి పక్కన కూర్చున్నాడు, ఆయన కూడా అర్థమయ్యేటట్టు కాదు చెప్పండి. నిజంగానే ఒకసారి అర్థం కాదు, ఒకటికి రెండు సార్లు విజిట్ చేస్తేనే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగాడు కొద్దిగా గొప్ప అంటే అనేక సార్లు విజిట్ చేశాడు, సోమవారం వెళ్ళాడు కాబట్టి కొంత అర్థమై ఉంటుంది. అబద్ధాలన్నీ చెప్పేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా డైవర్ట్ అయ్యి కూడా చాలా మాట్లాడాడు. ఏదో 924 మంది ఆయనకి రక్షణగా ఉండేవాళ్ళు పోలీసులు అని, అచ్చా పచ్చి అబద్ధాలు అనేది మొన్న కూడా మా కొడ మా నాని గారు చెప్పాడు,
బందర్ నాని గారు సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పొరదలే కార్యక్రమం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో దాన్ని బట్టి మేము కొలవచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రెండు వేల తొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మార్చారు కదా, టాల్స్టాయ్ నుంచి ఎందుకు వచ్చారు దీనికి, నవయుగాకి ఎందుకు మార్చారు చెప్పండి. ఆయన మారిస్తేనేమో అది రైటు, అది కూడా నేను ఇంకోటి మనవి చేస్తున్నా, ఆయన మార్చింది కూడా నామినేషన్ పద్ధతుల్లో మార్చాడు, మేము రివర్స్ టెండరింగ్లో మార్చాం ఓపెన్గా. మార్చబట్టే స్పిల్వే పూర్తిగా మార్చబట్టే డయాఫ్రమ్మలు కొట్టుకుపోయాను మోకాలకి బోడిగుండికి పెట్టినట్టుగా. అసలు స్పిల్వే కంప్లీట్ కాకుండానే కాఫర్ డ్యాములు వేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి ఇంత రాద్ధాంతం చేసి ప్రోటోకాల్ పాటించుకోకుండా అదేమంటే ఆంబోతో వస్తాడనేటువంటి మాటలు, ఏం మాటలు ఇవి నాకు అర్థం కాల. చిత్తశుద్ధిగా చెప్తున్నా, గుండె ధైర్యంతో చెప్తున్నా, ప్రోటోకాల్ భిన్నంగా ప్రవర్తించింది మీ ప్రభుత్వం, అందువల్లనే వాళ్ళ పోలవరం ఈ స్థితికి వచ్చింది. ఇది నమ్మండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, ఎప్పుడైనా ఛాలెంజ్గా చెప్తారని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా, దానిలో ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నా. సరే ఇవన్నీ ఇప్పుడు ఆ ప్రశ్నకి ఏం చెప్పాలి నేను రవీంద్ర, ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఏంటి నాకు అర్థం కాల, ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఇప్పటికప్పుడు వెళ్ళి అక్కడ వర్క్ చూసుకుని బిల్లు చేసుకుని క్యాష్ తీసుకునే కార్యక్రమం అది సోమవారం పోలవరం, ఇవాళ బిల్లు కట్టలేదు కూడా సోమవారం పోలవరం వెళ్ళడం. ఇంకో విషయం చెప్తున్నా, ఇవాళ రివైజ్డ్ కా ఇవాళ యాక్చువల్గా ఇంకొక ఇట్ ఇస్ ఎ వ్యాలిడ్ పాయింట్, ఒకప్పుడు 27 కోట్లు 2013-14 లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు 20,000కే ఒప్పుకున్నాడు. ఏది ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాటర్ కాంపౌండ్ తీసేసి 20,000కే ఒప్పుకున్నాడు. ఆ 20,000 అయిపోయినాయి, ఇంకా డబ్బులు రావు. ఇంకా మళ్ళా రివైజ్ మేముండగానే రివైజ్డ్ కాస్ట్ వేసి మొత్తం 58,300,000 లేటెస్ట్గా 16-17 లెక్కల ప్రకారం ఈ లెక్కల ప్రకారం కూడా కాదు, దాన్ని రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎస్టిమేషన్ వాళ్ళు 47,726కి యాక్సెప్ట్ చేశారు. ఇది క్యాబినెట్ ఆమోదిస్తే తప్ప, పైస రాదు అక్కడికి. మేము అక్కడ దాకా తీసుకెళ్ళాం, క్యాబినెట్ దాకా తీసుకెళ్ళాం, క్యాబినెట్ ఆమోదిస్తే తప్ప మళ్ళా పైస రిలీజ్ కాదు, వర్క్ జరగదు. మరి రిలీజ్ అయితే కదా వర్క్ చేసేది, నవయుగా చేసినా లేకపోతే స్టాల్ స్ట్రై చేసినా లేకపోతే మెగా చేసినా రిలీజ్ కావాలి కదా డబ్బులు. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, ఏది 20,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి 13-14 రేట్ల ప్రకారం, 16-17 రేట్ల ప్రకారం ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి లేటెస్ట్గా. అవి కూడా ఇప్పుడు 14-17 రేట్లు అవుద్ది అవ్వదు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం. సో ఇప్పుడు కాలం పెరుగుతున్న కొద్దికి రేట్లు పెరుగుతూ ఉంటాయి, సిమెంట్ ధర పెరుగుతూ ఉంటుంది, ఐరన్ ధర పెరుగుతూ ఉంటుంది, కూలి ధర పెరుగుతూ ఉంటుంది. సో ఎవరు చేయలేరు, పెరుగుతున్న దానికి అనుగుణంగా మనం మళ్ళీ కేంద్రాన్ని వెళ్ళి బాబు అయ్యా అని అడుక్కోవాలి. కేంద్రాన్ని బాబు అయ్యా అనుకోవాల్సిన కర్మ మనకేంటండి, అది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ కదా, నువ్వెందుకు తీసుకున్నావు అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నాను అంటాడు, వాళ్ళేమో ఆయన అడిగాడు మేము ఇచ్చామంటారు, ఏంది మాతలాటకం, ఏం కథల బిది నాకు అర్థం కాల. సో దిస్ ఆర్ ఆల్ ఏ డబ్బులు గేము. మోడీ గారు చెప్పింది కరెక్ట్, ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చేశాడు. ఇవాళ సోమవారం వెళ్ళడు, బిల్లులు కావు, ఏటీఎం కాదు కాబట్టి సోమవారం వెళ్ళడు, మళ్ళా బిల్లు రెడీ అయితే సోమవారం వెళ్ళి ఆ కొలతలు చూసుకుని మళ్ళీ డబ్బులు తీసుకునే కార్యక్రమం చేస్తారనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరి మీద చేశారు, చంద్రబాబు రోజు మమ్మల్ని అవినీతి అంటున్నాడు కదా, మా మీద పూజ చేశాడా, మనసుకు తెలిసేది ఏం జరుగుతుందో అందరికి అర్థమవుతాయి. ఎవరెవరిని పూజ చేసేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అహంకారి ఎన్ని బోల్డ్ అని చెప్పాడు కదా, ఏం చేశారు అర్థం కాదా. డబ్బుల కోసం చేస్తున్న విషయం నాకు, నేను సూటి ప్రశ్న ఒకటే మీ ద్వారా ఆయన కూడా అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టు ఎందుకు చేశావు, అది కూడా 13-14 రేట్లు ఎందుకు, ఏంటి ఆ తాపత్రయం,
నేను అంటున్నా అభియోగం అవినీతి కోసం చేశావని. ఇది నిరూపించమంటే ఇప్పుడు అయ్యేదే పెట్టేదా? కామన్ సెన్స్ అర్థమైపోద్ది కదా. ఓకే,